ఒక్క సిరా చుక్క ప్రజాస్వామ్యానికి వేగు చుక్క లాంటిది అది కేవలం గుర్తు మాత్రమే కాదు దొంగ ఓట్ల నాపే ఆయుధం దేశంలో రెండే రెండు చోట్ల తయారయ్యే ఆ సిరా ఒకటి హైదరాబాద్ లో తయారవుతుంది ఆ ఇంకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఓటేసి బయటకు రాగానే ఎడం చేతి చూపుడు వేలిని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఉంటారు గోరు మీదుగా ఒక నీలి రంగు మార్కు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అది వట్టి మార్క్ కాదు ఓటేశామని చెప్పే హాల్ మార్క్ దొంగ ఓట్లకు ఆస్కారం లేని సెక్యూరిటీ చెక్ ఇది చెరిపివేస్తే వెంటనే చెదిరిపోయే ఇంక్ కాదు వారంపాటు ఆ గుర్తు పదిలంగా ఉంటుంది మెల్లిగా అదే చెరిగిపోవాలే కానీ దానికి ఏ విరుగుడూ లేదు ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు ఎన్నికల్లో సిరాచుక్కది కూడా కీలక పాత్రే అందుకే ఇండియాతో పాటు చాలా దేశాలు ఓటేసిన అభ్యర్థికి సిరాచుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి ఈ సిరాను సెమీ పర్మినెంట్ ఇంక్ గా చెప్పవచ్చు అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతూ ఉంటాయి భారత ఎన్నికల సంఘంలోని నిబంధన ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా గుర్తు పెడతారు అది వేశారా లేదా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది ఒకవేళ ఓటరుకు ఎడమచేతి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ ఫింగర్కైనా ఇంక మార్కు పెడతారు రెండు వేల ఆరు కంటే ముందు గోరు కింద ఉండే చర్మంపై చుక్క పెట్టేవారు తర్వాత గోరు మీదుగా గీతలాగా గీయాలని నిబంధన పెట్టారు భారత్ ఒక్కటే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల్లో మన దగ్గర తయారయ్యే సిరానే వాడుతున్నారు వంద దేశాలకు ఇక్కడి నుంచే ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుంది ఎలక్షన్ పర్పస్ యూజ్ చేస్తానండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా సప్లై చేస్తామన్నమాట సైడ్ చేస్తాం అనమాట ఉండదు సార్ అయిపోతుంది పోలియో పర్పస్ అది సెపరేట్ ఉంటుంది సార్ కదా దానికి చేస్తారు ఇంక్ ఇంక్ ఇండియాలో రెండు చోట్ల మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తారు కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఒకటైతే ఉప్పల్లోని రాయడూ ల్యాబొరేటరీస్ మరొకటి ఎన్నికల వేళ కీలకంగా మారే ఇంక్ హైదరాబాద్ లోనే తయారవుతుందని చాలా కొద్ది మందికి తెలుసు ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న ఇంకుని వాడుతున్నారు గత ముప్పై ఏడేళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంకును తయారు చేస్తున్నాయి మొదట్లో సిరాను చిన్న బాటిల్స్ లో నింపి సరఫరా చేసేవాళ్ళు రెండు వేల నాలుగు తర్వాత టెక్నాలజీకి అనుగుణంగా ఇంక్ మార్కులను తీసుకొచ్చారు ఎన్నికల్లోనే కాకుండా పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతూ ఉంటారు పెద్ద నోట్ల రద్దు టైంలో నోట్ల మార్పిడి చేసుకున్న వారికి కూడా ఇలాంటి ఇంకు మార్కులే వేశారు కరోనా సమయంలో క్వారంటైన్ ఉన్న వారికి కూడా ఎడిబు లింకునే వాడతారు దీంట్లో కొన్ని రకాల రసాయనాలతో పాటు పది నుంచి పద్దెనిమిది శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది ఇది వెలుతురు పడగానే సాలిడ్గా మారుతుంది వేలుపై పెట్టిన తర్వాత డెబ్బై రెండు నుంచి తొంభై ఆరు గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది ఒక్క టెన్ఎంఎల్ బాటిల్ సుమారు నాలుగు వందల మందికి సరిపోతుంది ఈ ఇంకుని వేలుకు పెట్టడం మూలంగా సైడ్ ఎఫెక్టులేముండవంటున్నారు అందులో పని చేసే ఉద్యోగి నరేందర్ దేశంలో ఎక్కడా ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచి సిరా సరఫరా అవుతుందని చెబుతున్నారు ఆర్డర్ల ప్రకారం ఇంక్ ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు ఇండలేబుల్ ఇంక్ అండి ఓటర్ మార్కింగ్ ఇంక్ అంటారు మేము జనరల్గా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వేరే స్టేట్ కమిషన్లో పంచాయతీ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్కు వా వాడతారు అది వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మీకు మార్కు పోదు విత్ ఇన్ థర్టీ సెకండ్స్లో ఆరిపోతుంది ఆరిపోయాక మార్క్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఇది కెమికల్స్ ఉంటాయండి సిల్వర్ నైటేట్ కెమికల్స్ అని ఉంటుంది వేరే కెమికల్స్ అప్పుడు బాటిల్ చేస్తాము మోస్ట్లీ మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము ఫర్ ఎలక్షన్ పర్పస్ భారత్ సహా ప్రపంచ దేశాల ఎన్నికల్లో పౌరుల వేలిపై హైదరాబాద్ సిరాచుక్క వేగుచుక్కలా కనిపిస్తోంది దొంగ ఓట్లకు తావు లేకుండా ప్రజాస్వామ్యానికి బాసటగా నిలుస్తుంది